ఓం నమో వెంకటేశాయ. దశ వర్ష సహస్రాని దశ వర్ష శతాని చ రామచంద్ర ప్రభు త్రేతాయుగంలో 1000 దివ్య సంవత్సరాలు పరిపాలన చేశాడు. త్రేతాయుగం అయిపోయి ద్వాపరం అయిపోయి కలియుగం వచ్చిన ప్రజలందరూ కూడా ఈనాటికి మాకు మంచి జరగాలి అంటే రామరాజ్యం రావాలి అంటారు. మరి రామచంద్రుడు అంత గొప్పగా ఆదర్శవంతంగా పరిపాలన చేశారు అంటే దానికి మూలం వశిష్ఠుల వారి ఉపదేశం. ఆ ఉపదేశమే మనకు యోగ వాసిష్టంగా లభిస్తోంది. ఆ యోగ వాసిష్టంలో ఉత్పత్తి ప్రకరణం ఉన్నది. దాంట్లో విశూచిక మహామంత్రం మనకు లభిస్తుంది. అంటే వశిష్ఠులు వారు ఎటువంటి అపరాధాలు చేస్తూ ఉంటే ఎటువంటి వ్యాధులు ఈ సమాజంలో వస్తాయి, ఒకవేళ వస్తే వాటిని ఎలా నివారించుకోవాలి ఉపదేశించారు. అందులో కర్కటి వృత్తాంతం ఉన్నది. అదే మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉండేటువంటి విషూచిక వ్యాధికి మూలమైనటువంటిది. పూర్వం ఈ కర్కటి చేసినటువంటి 1000 సంవత్సరాల ఘోరమైనటువంటి తపస్సుకు మించి బ్రహ్మగారు దాని ముందు ప్రత్యక్షమయ్యారు. తపస్సుకు సాధ్యం కానిదేముంటుంది? ఆ రాక్షసి తాను ఉన్నటువంటి స్థితిలో ఉంటూ బ్రహ్మకు మనస్సుతోనే ఆ సమయంలో నమస్కరించింది. తనలో తాను బ్రహ్మగారిని ఏమి కోరాలి అని చెప్పి చాలా తీవ్రంగా ఆలోచించింది. అప్పుడు నేను ఏమి వరం కోరుకోవాలి అని ఆ యొక్క ఆలోచన రీతిలో ఆ స్మరణకు వచ్చింది, ఇనుముతో చేసినటువంటి సూదిగా లేదా లోహ సంబంధం లేనటువంటి రోగకారమైనటువంటి విషూచిగా నేను మారిపోవాలి, అలా రూపొందించమని చెప్పి నేను బ్రహ్మగారిని ప్రార్థిస్తాను. బ్రహ్మగారి వరంతో నేను కనపడి కనపడనటువంటి 2 విధాలైనటువంటి సూదిగా తయారై సమస్త ప్రాణుల హృదయాలలో శ్వాసతో బాటుగా ఒక సుగంధంలాగా ప్రాణుల హృదయంలోకి నేను ప్రవేశిస్తాను. ఆ తరువాత సకల జగత్తులో ఉండేటువంటి ప్రాణులను నేను మింగేస్తాను. దానితో నా ఆకలి తీరుతుంది. ఆకలి తీర్చుకోవడం కంటే పెద్ద సుఖమేమున్నది అని చెప్పి భావించింది ఆ కర్కటి రాక్షసి. ఇలా తపస్సు చేసేవారికి విరుద్ధమైనటువంటి పద్ధతిలో ఆలోచిస్తున్నది ఆ రాక్షసి. ఆ కర్కటి రాక్షసిని చూసి బ్రహ్మగారు ఆ సమయంలో, ఆయన పుత్రి రాక్షస కులం అనేటువంటి కొండ మీద ఉన్న మేఘమాలిక వంటి దానివి, ఓ కర్కటి నీ తపస్సుకు నేను మెచ్చాను, నీకు ఇష్టమైనటువంటి వరం కోరుకో, ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేశారు. అప్పుడు ఆ కర్కటి వెంటనే అన్నది, భగవన్ భూత భవ్యేశ్వర, అంటే ఈ లోకంలో ప్రాణులందరూ ఉత్పత్తి అవటానికి కారణమైనటువంటి ఓ స్వామి, నేను లోహ రూపంలో ఉండేటువంటి సూది ఎలా బాధిస్తుందో, అలాగే లోహేతరంగా అంటే లోహంతో చేయబడకపోయినా విషూచిక అనేటువంటి ఒక వాయు రూపంలో ఉండి నేను ఎలా పీడించాలో ఆలోచిస్తున్నానో, నాకు అలాంటి వరాన్ని ప్రసాదించు. అప్పుడు బ్రహ్మగారు అంగీకరించారు, అలాగే అగుగాక అని వరాన్ని కోరినట్లుగా అనుగ్రహించారు. అప్పుడు నువ్వు సూచిగాను అలాగే విషూచికగాను అవుతావు, అంటే కనిపించి కనిపించని కలరా అలాగే కరోనా వ్యాధులుగా ఆ యొక్క విషూచిక మారిపోతోంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. కర్కటి సూక్ష్మమైనటువంటి మాయతో సర్వలోకాన్ని హింసిస్తావు అని చెప్పి బ్రహ్మగారు చెప్తూ ఎలాంటి వారిని ఆ కర్కటి హింసిస్తుందో కూడా ఆయన ఒక శాసనం చేశారు. దుష్టమైనటువంటి భోజనం చేసేవారు, అలాగే దుష్ట కార్యములు చేసేవాళ్ళు, అంటే అకాలంలో పడుకోవటము లేదా చేయకూడనటువంటి శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులన్నీ కూడా చేయటం, మూర్ఖత్వంతో అన్ని ధర్మశాస్త్రాలను పరిశీలించటం, వాటిని వాదించటం, ఇలాంటి వాళ్ళు సంచరించేటువంటి దేశంలో నువ్వు నివసిస్తావు అని చెప్పి కర్కటికి చెప్పారు. అంటే దుర్జనులందరూ కూడా నీ హింసలకు వాళ్ళు గురవుతారు. వాయులేఖగా అంటే కనపడనటువంటి రూపంలో గాలిలో నువ్వు బాగా ప్రాణుల యొక్క ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి వారి అవయవాలన్నీ కూడా నువ్వు పాడు చేసేసేటువంటి విషూచికగా అయిపోతావు. ఆ సమయంలో గుణహీనులే కాదు, గుణవంతులు కూడా వారందరూ కూడా నీ బారిన పడి చాలా బాధను పొందుతారు, ఊపిరి సలపక అందరూ వేదన పొందుతారు అని చెప్పి బ్రహ్మగారు మళ్ళీ
చెప్పారు. వ్యాధికి గురైనటువంటి వారు ఒకవేళ వాళ్ళు గుణవంతులైతే వారికి చికిత్స కూడా నేను ఉపదేశిస్తున్నాను. ఎందుకంటే బ్రహ్మ 1000 ఏళ్ళు తపస్సు చేసింది కాబట్టి కర్కటికి ఉపదేశం చేశారు. ఆ మంత్రాన్ని కూడా ఆ సమయంలోనే చెప్పేశారు. అంటే ఎప్పుడు కూడా బ్రహ్మగారు రాక్షసులు వంటి వారు ఘోర తపస్సులు చేసి మెప్పించి వరాన్ని పొందితే వాళ్ళు లోకాన్ని పాడు చేస్తారు కాబట్టి లోకాన్ని బాగు చేసేటువంటివి కూడా ఆ కాలంలోనే బ్రహ్మాదులు ఉపదేశిస్తారు. ఇక్కడ బ్రహ్మగారు మంచి మంత్రాన్ని ఇచ్చారు. ఆ మంత్రార్థాన్ని మనం తెలుసుకుందాం. హిమాద్రికి ఉత్తరాన కర్కటి అనే రాక్షసి ఉంది. దానిని విషూచిక అన్యాయబాధిక అని కూడా అంటారు. దానికి మంత్రం ఓం హ్రీం హరాం రీం రామ్ విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణుశక్తిమే నాం. ఓం హర హర నయనయ పచ పచ మథ మథ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండల గతోసి స్వాహ. ఇలాంటి మంత్రాన్ని ఆయన చక్కగా ఉపదేశించారు. ఈ మంత్రాన్ని పఠిస్తే ఇంకెవరు కూడా ఆ కర్కటి పీడకు గురవరు. మరి ఆ మంత్రార్థం ఏమిటి అనంటే ఓం మొదలైనటువంటి బీజ రూపమైనటువంటి విష్ణుశక్తికి నమస్కారము. ఓ భగవతి విష్ణుశక్తి, నీ అంశమై ఈ విషూచికను హరించు హరించు, తీసుకుపో తీసుకుపో, ఉడికించు ఉడికించు, మధించు మధించు, తొలగించు తొలగించు స్వాహా. ఓ రోగశక్తి హిమవత్ పర్వతానికి వెళ్ళిపో. ఓ జీవుడా, నీవు మృతులను ఉజ్జీవింపజేయగల చంద్రమండలం చేరుకున్నావు స్వాహా అని చెప్పి చెప్పారు. ఈ మంత్రాన్ని మనం అర్థం తెలియకపోయినా కూడా ప్రార్థిస్తే ఆ రోగం హిమాలయాలకి పారిపోతుంది అని చెప్పి బ్రహ్మగారు మనకు ఉపదేశించారు. రోగి జరామరణ రహితుడై పూర్తిగా వ్యాధి తొలగి చంద్రమండలంలో రసాయన హృదయగతుడైనట్లుగా వాడు భావించాలి. అంటే మంత్రం సాధన చేయాలి. ఆ సాధన చేస్తే ఇక విషూచిక రాదు. అలా సాధన చేయాలంటే శుచిమంతులై ఉండాలి. ఏకాగ్ర చిత్తంతో చక్కగా ఆచమనాదులు చేసుకుని ఆ మంత్రాన్ని పఠిస్తే అప్పుడు విషూచిక పీడ పూర్తిగా నశిస్తుంది. ఇలా త్రిలోక ప్రభు అయిన బ్రహ్మగారు మంత్రాన్ని చెప్పి ఆ కర్కటికి వరాన్ని ఇచ్చిన తరువాత లోకరక్షణ కోసమే ఆయన గొప్ప సదుపదేశాన్ని చేశారు. ఆ సమయంలో అక్కడుండేటువంటి సిద్ధులు ఆ బ్రహ్మగారు చెప్పినటువంటి ఆ ఉపదేశాన్నంతా కూడా వాళ్ళు విన్నారు. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఇంద్రుడు కూడా ఉన్నాడు. ఆ సిద్ధులు వీళ్ళందరూ కూడా ఆ మంత్రాన్ని తెలుసుకుని వాళ్ళు మనకు ఈ విషయాన్ని ఉపదేశించారు. దాన్నే మనం యోగ వాసిష్ట గ్రంథం ద్వారా తెలుసుకుంటున్నాం. శ్రద్ధగా ఈ మంత్రాన్ని పారాయణం చేసుకుని ఇప్పుడు లోకంలో ఉండేటువంటి ఈ కరోనా మహమ్మారి నుండి మనల్ని మనం సంపూర్ణంగా రక్షించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీ వాసిష్ఠ మహారామాయణే వాల్మీకియే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీ వసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోవరః క్షుచ్ఛమాయానం ఇతి చింతాన్వితా భవతు. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చ శ్యామహం జీవ సూచికా. అస్యోక్త్యా ద్విధా సూచిః భూత్వా లక్ష్యామిషామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా.
yathabhimatametena graseyam sakalam jagato kramena kshudvinashaya kshudvinashah param sukham iti sanchintayantintam uvacha kamalalayaha anya drushyastatha drushtva sarita bharavopamam brahmo vacha putri karkatike rakshah kulashela brahmalike uttishthatvam tu tushtosmi gruhanabhimatam varam karkatyuvacha bhagavan bhuta bhavyesha syamaham jiva suchika anayasi chayasi cha vidher payasi chedvaram sri vasishtha uvacha evamastvitita muktva punaraha pitamaha suchika sopasargatvam bhavishyasi visuchika sukshmaya mayaya sarvaloka himsam karishyasi durbhojana durarambhaha murkha dusthitayascaye durdeshavasino dushtaha tesham himsam karishyasi pravishya hrudayam pranaihi padma plihari vadhanato vatalekhatmika vyadhihi bhavishyasi visuchika sagunam vigunam caiva janamasadayishyasi gunanvita chikitsartham mantro yanto mayochyate brahmo vacha himadre ruttare parshve karkati nama rakshasi visuchika bhidhanasa namna kenyaya badhika tasyaha mantraha om hrim ram rim ram vishnu shaktaye namaha om hrim ram rim ram vishnu shaktaye namaha om hrim ram rim ram vishnu shaktaye namaha om namo bhagavati Vishnu Shakti Menam Om Hara Hara Naya Naya Pacha Pacha Matha Matha Utsadaya Utsadaya Dure Kuru Swaha Himavantam Gaccha Jiva Saha 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 Chandra Mandala Gatosi Swaha Om Namo Bhagavati Vishnu Shakti Menam Om Hara Hara Naya Naya Pacha Pacha Matha Matha Utsadaya Utsadaya Dure Kuru Swaha Himavantam gaccha jiva
సహా 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 చంద్రమండల గతోసి స్వాహా ఓం నమో భగవతి విష్ణు శక్తి మేనాం ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమవంతం గచ్చ జీవ సహా 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 చంద్రమండల గతోసి స్వాహా ఇతి మంత్రీ మహామంత్రం న్యస్య వామకరోదరే మార్జయే దాతురాకారం తేన హస్తేన సంయుతః హిమశైలాభిముఖ్యేన విద్రుతాం తాం విచింతయేత్ కర్కటీం కర్కశాక్రందాం మంత్రముద్గరమర్దితాం ఆతురం చింతయేత్ చంద్రే రసాయన హృది స్థితం అజరామరణం యుక్తం ముక్తం సర్వాధివిభ్రమైః సాధకో హి శుచిర్భూత్వా స్వాచాంతః సుసమాహితః క్రమేణానేన సకలాం ప్రోచ్ఛిణత్తి విశోచికాం ఇతి గగనగతః త్రిలోకనాథః గగనగసిద్ధగృహీత సిద్ధమంత్రః గతః ఉపగతశక్రవంద్యమానః నిజపురం అక్షయం ఆయం ఉజ్వలశ్రీః ఇత్యార్షే శ్రీవాసిష్ఠ మహారామాయణే వాల్మీకీయే ఉత్పత్తి ప్రకరణే విశోచికా మంత్ర కథనం నామ ఏకోనసప్తతితమః సర్గః అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మేనాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్ అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః
సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుస్సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ పారాయణ ప్రతినిత్యము చేసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి ఆదివ్యాధులు కానీ అనారోగ్యములు కానీ ఉపద్రవములు కానీ దరిచేరవు. అలాగే పిల్లలందరి చేత ఈ పారాయణ చేయిస్తూ కనీసం శ్రవణమైనా చేస్తూ ఈ పారాయణ చేసి మహామంత్రముల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్తిక మహాజనులందరూ కూడాను ఆరోగ్యాన్ని ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని పొందాలి అని తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన అందరికీ తెలియపరుస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర.